హలో హాయ్ అండి, వెల్కమ్ టు పార్వతీస్ కిచెన్. పీకేస్ ఫుడ్ ఇవాళ పీకేస్ ఫుడ్ లో రెసిపీ వచ్చేసి టమాటో బాత్. ఎంతో టేస్టీ అయిన టమాటో బాత్ ని ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. టమాటో బాత్ తయారు చేసుకోవడానికి ముందుగా మనం ఒక పాన్ తీసుకుని ఆ పాన్ లో ఒక 2 టేబుల్ స్పూన్లు నెయ్యి అనేది యాడ్ చేసుకోవాలండి. నెయ్యి వేడైన తర్వాత 1 గుప్పెట్ జీడిపప్పు, 15 నుంచి 20 వరకు ఉంటాయి జీడిపప్పుని, ఇలా దోరగా ఎర్రగా వేయించుకుని ఒక బౌల్ లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. సేమ్ అదే పాన్ లో నేను ఇక్కడ బొంబాయి రవ్వ, సూజీ, ఉప్మా రవ్వ అంటారు కదండి, ఆ రవ్వని 250 గ్రామ్స్ తీసుకున్నాను. కప్స్ లో అయితే 1 కప్ తీసుకున్నాను. ఈ రవ్వని కూడా బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న రవ్వని వేరొక బౌల్ లో తీసుకుని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి సేమ్ అదే పాన్ లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కానీ నెయ్యి కానీ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని ఒక అనాసపు మొగ్గ, ఒక లవంగం మొగ్గ, ఒక యాలక్కాయ, ఒక చిన్న దాల్చిన చెక్క ఇవన్నీ యాడ్ చేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టేబుల్ స్పూన్ మినప్పప్పు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు ఇవన్నీ వేసేసుకుని ఆవాలు చిరుపట్లాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే ఒక కరివేపాకు రెమ్మ, పోపుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన పోపులో కట్ చేసి పెట్టుకున్న ఒక చిన్న పచ్చిమిరపకాయ, అలాగే ఒక చిన్న అల్లం ముక్క, ఒక ఆనియన్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఇవన్నీ యాడ్ చేసుకుని 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత పండిన టమాటాలు 1-2 యాడ్ చేసుకోవాలండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కల్లుప్పు యాడ్ చేసుకోవాలి. ఇవి 2 యాడ్ చేసుకుని టమాటాలు సాఫ్ట్ గా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలండి. ఇక నేను 1 కప్ రవ్వకి 1.5 కప్ వాటర్ అనేవి యాడ్ చేశాను. యాడ్ చేసి వాటర్ అది బాగా మరిగేంత వరకు కుక్ చేసుకోవాలి. చూసారు కదండి, ఇలా మరుగుతున్న వాటర్ లో మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న రవ్వని ఉండలు కట్టకుండా గరెటతో కదుపుకుంటూ నిదానంగా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకుని ఒకసారి మొత్తం అంతా కలిపేసుకుని 5 మినిట్స్ సిమ్ లో కుక్ చేసుకోవాలండి. 5 మినిట్స్ తర్వాత రవ్వ బాగా కుక్ అయిపోయింది, ఉప్మా మనకి రెడీ అయిపోయిందండి. ఫైనల్ గా వచ్చేసి 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలి. అలాగే ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న జీడిపప్పును కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి 2 యాడ్ చేసుకుని నెయ్యి మొత్తం కలిసేటట్లుగా ఒకసారి బాగా కలుపుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఉప్మా రవ్వ. ఈవినింగ్ స్నాక్ కింద కూడా చేసి పిల్లలకి పెట్టచ్చండి. లంచ్ బాక్స్ కూడా చాలా పర్ఫెక్ట్ గా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే మీకు ఎలా కుదిరిందో నాకు పీకేస్ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయండి. అలాగే మీ వాల్యుబుల్ సజెషన్స్ అన్ని నాకు కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. ఇంకా ఈజీ అండ్ క్విక్ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం పీకేస్ ఫుడ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.